నమస్కారం ఆషాఢం చివరి మా చివరిలో ఉన్నాం ఆషాఢం అనగానే బోనం అనేది తెలంగాణ సామాజిక సంస్కృతిలో మనం కనబడేటువంటి పండగ రాష్ట్ర పండగ కూడా చేసుకుంటున్నాం మరి ఇంత గొప్పగా ఇంత వైభవంగా చేసుకునేటువంటి ఈ బోనం ఈ ఘటము అంటాం బోనము అంటే కొండ కొండలో అమ్మ కొండిన నైవేద్యం మరి ఘటం ఘటం అని అనడం వెనుక మన శరీరానికి కూడా ఘటం అనే అర్థం ఉంది అంటే శరీరం ఘటమైతే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం ఒకటి ఉంటుంది మనం ఈరోజు ఘటంలో అమ్మకి భోజనం తీసుకువెళ్తున్నాం ఘటం పైన జ్యోతిని అలంకరిస్తున్నాం అంటే ఈ శరీరంలో ఉన్న ప్రాణాన్ని కుండలో తీసుకువెళితే అమ్మ జ్యోతి రూపంలో ఆ పరమాత్మ ఉంది అంటే జీవాత్మ పరమాత్మ ఈ రెండింటి మమైకమే బోనాల పండగ అందుకే ఈ ఘటం అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏదో ఒక బిందె అని కాదు ముఖ్యంగా కుండలో మాత్రమే అమ్మకి బోనం వండి తీసుకువెళ్ళాలి మనందరికీ తెలుసు అసలు కుండకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆ పవిత్రత ఎక్కడ ఉండదు మనం వెండి బంగారంతో ఏది చేయించినా అన్నింటికంటే ముఖ్యమైనది మట్టి కుండ మాత్రమే మట్టి కుండ అని ఎందుకు అంటున్నామంటే కుండకి ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తి ఉండడం వల్లే ఇప్పటికీ అసలు చెప్పాలి అంటే ఒకసారి కనుక యుగం మారిపోతే మళ్ళీ యుగానికి కావలసినటువంటి ప్రాణ శక్తిని అంతా కూడా కుండలోనే నిలిపి ఆ జలంలో ఒక్కసారి జలమయమైనటువంటి ఈ సృష్టిలో జలంలో బ్రహ్మ కలుపుతాడట అందుకే ఇప్పటికీ మనకు నిదర్శనంగా ఉన్నటువంటి కుంభకోణం కనుక తీసుకుంటే ఆ కుంభము కుంభంలో ఈ సృష్టినంతా పెడితే ఆ జలం మీద వెళ్ళినటువంటి ఈ కుంభం ఈ కుండ వెళ్ళి ఒక కోనకు తగిలి అక్కడ సృష్టి మొదలైంది అన్నది మనకు కనిపిస్తున్న మనకు తెలిసినటువంటి ఒక సత్యం అందుకని జీవితాలు మళ్ళీ సృష్టించాలి అంటేనే కుండ కావాలి అంటే ఆ కుండ ఎంత గొప్పది నిజంగా అమ్మ గర్భంతో సమానమైంది అందుకేనేమో అమ్మ కడుపు కూడా కుండలాగే ఉంటుంది ఆ కుండ రూపమే ఒక గొప్ప విశిష్టమైంది ఇది నిజమేనా కాదా అంటే ఇప్పటికీ ఒక హిందూ దేశంలో హిందూ రాష్ట్రంలో హైందవ తత్వాన్ని వడినించుకున్నటువంటి ప్రతి హిందువుకు తెలిసినటువంటి మన పురాణ ఇతిహాసాలను కనుక చూసినట్టయితే రామాయణ కాలంలో మనకు అర్థమవుతుంది సగరుడు మరి ఆయనకి వెయ్యి మంది సంతానం ఎక్కడి నుండి వచ్చారు అంటే సంతానం లేక బాధపడుతున్నటువంటిప్పుడు మహర్షి ఇచ్చినటువంటి జీవశక్తి వల్ల వెయ్యి కుండలలో నెయ్యి నింపి అందులో ప్రసరింపచేసినటువంటి ఆ శక్తి వల్లే కదా వెయ్యి మంది సంతానం వచ్చారు వారి వల్లే కదా ఈరోజు సాగరాలన్నీ విలసిల్లుతున్నాయి అంటే ఆనాడు మరి కుండల్లో ఒక జీవిని పుట్టించగలిగే శక్తిని పరివ్యాప్తం చేయగలిగినటువంటి ఒక ఋషి సంస్కారం మనకు ఉండేది ఇప్పుడు దాన్ని చెప్పాలి అంటే సైంటిస్టులు ల్యాబ్లో చేసేటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ ఇది కొత్త కాదు భారతీయ సంస్కృతిలో ఆనాటి నుండి ఈనాటి వరకు వస్తున్నటువంటి ఓ సంస్కృతి మరి కేవలం రామాయణ కాలమేనా అంటే భారత కాలంలో మాత్రం గాంధారి తనకి ముందు బిడ్డ కలగలేదు కుంతీదేవికి ధర్మరాజు ముందు పుట్టాడు అన్న కోపంతో తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం కోసం ఉదరం మీద తాను తన చేతితో తాను కొట్టుకున్నప్పుడు విచ్ఛిన్నమైనటువంటి గర్భాన్ని మరి వ్యాసులవారు వంద కుండలలో నింపారు అదే మరి కౌరవులుగా పుట్టినటువంటి వాళ్ళు అంటే కుండలో ఎవరైనా అంటే మాతృగర్భం గర్భం ఎంత సురక్షితంగా ఉంటుందో అలాగే ఈ కుంభం అంత సురక్షితంగా ఉంచగలుగుతుంది ఒక జీవ జీవరాశిని పెంపొందించగలుగుతుంది అందువల్ల ఒక ఉత్పత్తికి స్థానం కనుక కుండని సృష్టిమాత అయినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ తల్లి ముందుకు అమ్మ నువ్వు సృష్టించినటువంటి ఈ సృష్టి ఈ కుండలో నీ దగ్గరకు తీస్తున్నావు ఈ తల్లి నువ్వు ఈ సృష్టిని అంతా రక్షించమ్మా అని చెప్పే విధానం కోసమే కుండని మనం తీసుకువెళ్తాం అందుకే అప్పుడైనా ఇప్పుడైనా మనము మన రాష్ట్ర చిహ్నాన్ని పూర్ణ కుంభంగా పెట్టుకుంటాం అందేందుకు సాధారణంగా ఏ స్వామీజీనైనా ఆహ్వానించాలి ఏ పెద్దవాళ్ళనైనా పిలవాలి అంటే పూర్ణ కుంభ స్వాగతమే పలుకుతాం అంటే ఏంటి పరిపూర్ణమైనటువంటిది పూర్ణతత్వాన్ని కలిగించేటువంటిది కుంభం కాబట్టి ఆ కుంభాన్నే అమ్మకి నైవేద్యంగా తీసుకువెళ్ళడానికి తీసుకువెళ్ళే అటువంటి ఒక విధానం మన వాళ్ళు మొదలుపెట్టినటువంటిది అంతకంటే పవిత్రమైనదే ఇంకొకటి ఉండదు అని మరి ఈ పోనాలు ఇంత పవిత్రత కలిగినటువంటి మాతృత్వానికి చిహ్నంగా చెప్తున్నాం మళ్ళీ సృష్టి కలగాలంటే కుండను పూజిస్తున్నాం కదా ఆషాఢంలో ఎందుకు చేస్తున్నాము అంటే రెండు కారణాలు ఒకటి ఋతు సంబంధమైనటువంటి కారణం ఒకటైతే అంటే మొన్నటి వరకు ఈ ఎండలో ఉండి ఋతు మారింది ఈ ఋతు సంధి కాలంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి రుగ్మతలను కాపాడడానికి కావలసినటువంటి రక్ష అమ్మ నుండి కావాలి దానికి కావలసినటువంటి మనకు తోచిన ఉపాయం మనది అందుకని ఈ పూజ చేస్తున్నాం ఇంకా ఇంకా ఆలోచిస్తే అసలు అమ్మ స్వరూపం ఏంటో మనకు అర్థమవుతుంది నిజానికి ఆషాడమంటే మొన్నటి వరకు తీవ్రంగా ఎండలుండి ఆ తర్వాత ఒక్కసారి తొలకరి జల్లులు పడ్డప్పుడు భూమాత తన గర్భం నుండి చీల్చుకొని వచ్చేటువంటి పచ్చదనం అంటే ప్రకృతినికి పురుడు పోస్తున్న సమయం ఆషాఢ మాసం అంత విలువైంది మాతృత్వానికి విలువైనటువంటిది ప్రకృతి అంతా కూడా పురుడు పోసుకుని కొత్త కొత్త చిగుళ్ళతో మొదలయ్యేటువంటి ఎటు చూసిన ఆ పచ్చదనంతో పరవళ్ళు కనిపించేటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి భూమాత తత్వం ఏంటో చెప్పేటువంటి పండగ అందుకే అంటే ఒక సృష్టికి ఆ ప్రతీకగా కనిపిస్తుంది అంటే మళ్ళీ కొత్త జీవితాలు కొడుతూ ఉన్నాయి కొత్త ప్రకృతి వస్తుంది మనం ఈ పండగే ప్రకృతి తత్వానికి సంబంధించిన పండగగా చెప్తాం ప్రకృతమ్మకు పూజ చేస్తాం అందుకే జగత్తునంతా కూడా మనం జగన్మాతగా కొలుస్తాం ఇది కేవలం మన సంస్కృతిలో మాత్రమే ఉంది తల్లిని ప్రకృతిని మనం కాపాడుకోవాలి ప్రకృతిని రక్షించుకోవాలి అని చెప్పేటువంటి ఈనాటి మాటలు కాకుండా ప్రకృతినే పరమాత్మగా తలిచేటువంటి సంస్కృతిలో పుట్టిన మనకు ప్రకృతి గురించి తెలియాలి అందుకే ఈ ఆషాఢంలో పండగ చేసుకుంటారు ఆషాఢం అవగానే శ్రావణంలో చెట్లలోకి పోతున్నామన్న పండగ వేరే పండగ కాదు అమ్మ తల్లి జగన్మాత ఈ సృష్టి అంతా నీదే ఈ సృష్టిలో పుట్టిన ప్రతిదీ ప్రకృతి అంతా కూడా పరమాత్మతో సమానం ఆ పరమాత్మలో మేము మమేకమై ప్రకృతిని పరిరక్షించుకుంటాం అని చెప్పక చెప్పేటువంటి పండగ మరి వచ్చే పండగ అందుకోసం ఈ బోనాల పండగ ఆషాఢ మాసంలో చేసుకుని ఇదందరూ కూడా ఆషాఢంలో అమ్మతత్వాన్ని తెలిపేటువంటి పండగ అమ్మ గొప్పతనాన్ని తెలిపేటువంటి పండగ అందుకే మనం ఆషాఢం అనగానే మరి ఎక్కడి నుండి ఇంతమంది స్త్రీమూర్తులు వచ్చారు కొంతమంది చెప్తూ ఉంటారు కేవలం ఆడపిల్లలు ఉండాలి ఆడపిల్లలు రావాలి కాదు ఆషాడమంటే అందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా పుట్టింట్లోనే ఉంటారు మరి మొన్నటి వరకు పెళ్ళయింది కొత్తగా తాను అత్తారింట్లో కాకుండా ఆషాఢంలో పుట్టింట్లో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా అమ్మను ప్రార్థించడానికి తన జీవితం సుఖంగా ఉండడానికి తన దాంపత్యం సుఖంగా ఉండడానికి మొక్కుకోవడానికి మొక్కు తీర్చుకోవడానికి అనువైన కాలంగా ఈ ఆషాఢ మాసం చెప్పొచ్చు అందుకే మనకి ఈ ఆషాఢ మాసం అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టే ఆషాఢ మాసంలో అనేకమైనటువంటి గొప్పతత్వాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యమైనటువంటి ధరణి తత్వం ఏమిటి అంటే మళ్ళీ సృష్టినివ్వడం అందుకే కేవలం ప్రకృతి మొలిసింది చెట్లు మొలిసాయి అంటే కాదు కదా మరి ప్రతి గింజ వేసిన గింజ మొలకెత్తుతుంది మొలకెత్తిన గింజే కదా మనకు ఆహారంగా వచ్చేది అంటే ప్రతి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా బతకడానికి కారణమైనటువంటి ఆహారాన్ని కి జన్మనిచ్చేటువంటి సమయం తల్లి ధరణి మనకు ఆహారాన్ని తన గర్భం నుండి చీల్చి ఇస్తున్నటువంటి సమయం అందుకే భూమాతని మొక్కుతూ ఆ తల్లికి చేసే పూజ ప్రకృతికి చేసే పూజ ఇది బోనాలు పండగ చేస్తున్నాము అంటే పండగ వెనుక ఉన్నటువంటి ఒక అంతర్లీనంగా దాగిన అంతరార్థం అందుకే ఆషాఢ మాసంలోనే మొదలు పెడతాం ఆషాఢానికి ఉన్నటువంటి అతి గొప్ప లక్షణం ఏమిటంటే ఆషాఢం అనగానే మనకి మరి మహానుభావులు ఎందరో ఆషాఢ పౌర్ణమి వచ్చిందంటే వ్యాసలవారి జయంతి వస్తుంది అంటే ఒక జ్ఞానాన్ని సంపాదించినటువంటి జ్ఞానాన్ని పది మందికి కొన్ని ఏళ్ళు యుగాల వరకు ఉండేటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఒక మహనీయుడి జన్మదినం కనుక ఆ ఆషాఢ మాసంలో జ్ఞానంతో పాటు కావలసినటువంటి జ్ఞానభిక్ష ఆహార భిక్ష ఈ రెండు కావడానికి ఉపయోగపడినటువంటి మాసం ఆషాఢ మాసం అందుకని ఈ రెండు తెలుసుకొని వీటిని ఆధ్యాత్మిక చింతనలో కనుక పెట్టినట్టయితే సామాజిక సమరసత ఎంత గొప్పగా ఎదుగుతుందో చెప్పడానికి ఉపయోగపడే పండగ బోనాల పండగ అందుకని బోనాన్ని చేస్తాం ఈ బోనాన్ని ఎంత గొప్పగా చేస్తున్నాము అంటే ఇప్పుడు భక్తింతున్న ఆర్భాటం హంగామా ఎక్కువై ఉన్నా కూడా నిజానికి ఇందులోని అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుని సామాజిక సమరసతకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఇక్కడ ఒక కుండ చేశామంటే అంటే కొన్ని కొన్ని వేల మంది కుమారులకు పని ఒక దీపం వెలిగించడానికి కావలసినటువంటి ఒత్తి చేయాలంటే పండించే పంట దగ్గర నుండి దానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా కొన్ని వేల మందికి ఉపయోగపడేటువంటిది అంటే సమాజంలో ఉన్నవాళ్ళు అందరూ అన్ని రకాలుగా బాగుపడడానికి ఈ పండగ ఈ ఉత్సవం ఉపయోగపడుతుంది అందుకే బోనాలు అనగానే బోనాల జాతరలో అందరూ తప్పకుండా కేవలం నేను పట్టుచీర కట్టుకున్నానా లేదో నేను అందరికంటే పెద్ద బిందె పెట్టుకున్నానా లేదో ఏదో ఎవరినో పిలిపించి నేను ఆ బిందె మీద అమ్మవారి అలంకరణ చేశానా అన్నది కాకుండా భక్తిపూర్వకంగా మనఃపూర్వకంగా మనం మనకున్నది అమ్మ మనకిచ్చింది అమ్మకు నైవేద్యం పెట్టడం కోసం మనస వాచ కర్మణ ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఈ పండగ నా ఇంటి కోసం నా పిల్లల కోసం అంటూ వెస్ట్ దగ్గర మొదలై ఈ వెస్ట్ దగ్గర మొదలైనటువంటిది సమిష్టిగా నాతో పాటు ఈ సమాజం బాగుండాలి ఈ దేశం బాగుండాలి ఈ విశ్వం బాగుండాలి అంటూ కా ఒక ఆలోచన యోజన చేయగలిగేటువంటి తత్వం ఈ పండగలో ఉంది అందుకనే బోనాల పండగ చేయాలి ఇక బోనాలు అనగానే శివశక్తులు కనిపిస్తారు మనకి రంగం కనిపిస్తుంది పండగ అయిపోగానే బళ్ళు కనిపిస్తాయి ఇవన్నీ ఏమిటి మరి బళ్ళు కనిపించినప్పుడు కొన్ని చోట్ల మనకు కనపడకుండానే జీవరాశులను కూడా అలంకరించి మేకల్ని గొర్రెల్ని అలంకరించి తీసుకువెళ్ళేటువంటి దేవాలయాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ మాత్రం అమ్మ తనెవరిని అందరికీ అమ్మ అమ్మే ప్రతి ప్రాణికి అమ్మే ఏ ప్రాణాన్ని సంహరించి తనకు నైవేద్యం పెట్టమని తనకు బలి ఇవ్వమని అడగదు ఇవి ఆనాటి కాలంలోని అనాగరికపు ఆలోచనలతో కొన్ని వచ్చిన వాటిని సరిదిద్దుకుంటూ వెళ్తూ వెళ్ళమని చెప్పేటువంటి ఈ నాగరిక ప్రపంచంలో ఒక నవ్యత అమ్మకి ప్రాణులందరూ సమానమే కనుక ఏ బలు అన్నటువంటి మాటను మరిచిపోయి అమ్మకి బలి ఇవ్వాలి అంటే అమ్మకి అన్నము అమ్మ ముందు పోసినటువంటి ఆ రాశి అమ్మ ముందు పోసినటువంటి ఆ పడి ఏదైతే ఉందో అదే బలి అక్కడ పసుపు కుంకుమ కలిపి ఆ తర్వాత దాన్ని తీసేటువంటి వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కులం ఉంటుంది వాళ్ళు ఆ బలిని పోలిగా తీసుకువెళ్ళి పొలాల చుట్టూ లేదంటే గ్రామ ఇళ్ళల చుట్టూ గ్రామం చుట్టూ చల్లడం అనేటువంటి ఒక ఆనవాయితీ కూడా ఈ పండుగలో ఉంటుంది ఇది ఎందుకు చల్లుతుందాము అంటే నా గ్రామం అంతా సుఖంగా ఉండాలి ఏ జబ్బు ఏ కష్టం ఏ నష్టం రాకుండా నా గ్రామ ప్రజల్ని ఈ సంవత్సర కాలం కాపాడు మాకు ఈ సంవత్సర కాలం సరిపోయినటువంటి వర్షాలు రావాలి మాకు ఈ సంవత్సర కాలం సరిపోయిన ఆహారం దొరకాలి ఇవి ఈ పండగలోని లక్షణాలు అందుకే ఈ పండగ అయిపోయిన తర్వాత మరుసటి రోజు చేసేటువంటి రంగం అని ఏదైతే చెప్తున్నామో ఇది భవిష్యవాణి ఓ రకంగా చెప్పాలి అంటే భవిష్యవాణి ఈ భవిష్యత్తులో ఈ సంవత్సర కాలంలో మనకు జరగబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది అక్కడ కూడా చెప్పేది ముఖ్యంగా వర్షాధారవతమైనటువంటి ఈ ప్రాంతంలో వర్షాలు పడతాయా లేదా అనేటువంటి విషయం కష్టాలు లేకుండా దొంగతనాలు దోపిడీలు లేకుండా ఎలాంటి అగ్నిచర్యలు ఇలాంటి దుష్ట శక్తులు కలగకుండా ఉండడానికి ఎలా ఉంటుంది పరిస్థితి అనేటువంటి విషయం చెప్పడమే రంగం మరి దీనికి కూడా ప్రత్యేకంగా ఒకే ఇంటి నుండి వారసత్వంగా ఇది చెప్తూ ఉంటారు వీళ్ళకి అంత శక్తి ఎలా ఉంటుంది అంటే అమ్మను నిత్యం దైనందిక చర్యలతో పాటు అమ్మనే ప్రార్థిస్తూ అమ్మ మన్న చేస్తూ ఉంటారు అంటే మనం వైదిక సంప్రదాయంలో అయితే ఏ లలిత చదువుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చిదనికుండ సంభూత దేవకార్య సముద్రత అంటూ నిత్యం ప్రార్థించేటువంటి మనతత్వం ఒకలాగా ఉంటే జానపదులు వారికి మంత్రం రాకపోవచ్చు స్తోత్రం రాకపోవచ్చు పద్యాన్ని రాకపోవచ్చు కానీ మనసు నిండా భక్తి ఉంటుంది అమ్మ నువ్వు నన్ను రక్షించు అమ్మ నువ్వు నన్ను కాపాడు అమ్మ అంటూ నిత్యం ప్రతి పనిలో పని చేస్తూ ఆహారం తీసుకుంటూ అంటే ఏ పని చేస్తున్నా అమ్మను తెలిచేటువంటి తత్వాన్ని నిండా నింపుకున్నటువంటి కుటుంబం నుండి ఈ రంగం చెప్పేటువంటి సంస్కృతి మొదలవుతుంది ఇక్కడ మరి ప్రత్యేకత ఏమిటి అంటే పచ్చికొండ మీద ఎక్కాలి నిజంగా పచ్చికొండ మీద అంటే దానికి ఒక సంప్రదాయం ఉంది కొండ నిండగా ఇసుక నింపి మళ్ళీ చుట్టూ కొంత సపోర్టు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ మాత్రం పచ్చికొండ మీద ఎక్కి చెప్తారు ఈ భవిష్యవాణి వినడానికి ఎంతోమంది ఇది సత్యం అని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం రంగం చెప్పే దగ్గరికి అందరూ పోగవుతారు అంటే ఈ ఆకాశవాణి ఇలాంటి ఆలోచనలు కలిగిస్తూ ఆనాటి కాలం నుండి కూడా భారత ఇతిహాసాలకు ముందు నుండి కూడా మనకు ఆకాశవాణి ఉంది ఓ శక్తి ఉంది దైవ నిమగ్నమైనప్పుడు ఆ దైవం యొక్క పలుకు వినబడుతుంది అనే ఆకాశతత్వాన్ని నమ్మినటువంటి మనకు ఈ భవిష్యవాణి కూడా నిజమే అనేటువంటి ఒక నమ్మకాన్ని కుదుర్చుకున్నటువంటి జీవన సరళి ఈ హైందవ సంస్కృతి అందుకే వాళ్ళు దేవల్తల్ని నమ్మారు మాతృశక్తిని నమ్మారు ఆ శక్తి వీళ్ళలో ఉంది అనేటువంటి భావనతోనే రంగాన్ని నమ్ముతూ మనం అక్కడికి వెళ్తాం ఇక దానితో పాటు బండి బోనం అని ఏదైతే చెప్తున్నామో ఇది ముఖ్యంగా తర్వాతి రోజు కనబడేటువంటి ఉత్సవం గ్రామాల్లో కొంత తేడా ఉన్నప్పటికీ ముఖ్యంగా భాగ్యనగరంలో కనిపిస్తుంది బండి బోనం చాలా ఆర్భాటం హంగామా అన్నీ కనిపిస్తాయి ఒకవైపు రకరకాలైనటువంటి అమ్మవారి పాటలు కనిపిస్తాయి నృత్యాలు కనిపిస్తాయి వారి బంధుజనం కనిపిస్తుంది బోనము కనిపిస్తుంది బండి అలంకరణ కనిపిస్తుంది ఆ బండి ఎద్దుల బండి కాకుండా ఈనాటి నవనాగరిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులతో పాటు బండి కారైనా బండి ఇంకొక వాహనమైనా అలా మారొచ్చు కానీ ఆ బండి బోనం తీసేటువంటి సంప్రదాయం మాత్రం అలాగే ఉంటుంది బండిలో అమ్మకు కావలసినటువంటి అన్ని రకాల ఆహారాన్ని తీసుకువెళుతూ అది అమ్మకు చూపెట్టి పది మందికి ఈ భక్తులకి ప్రసాదంగా పంచుతూ వెళ్ళేటువంటి ఒక వైనం ఇది కూడా దాదాపు భాగ్యనగరం అంతటా కనిపిస్తుంది మరి ఇన్ని రకాల భోజనం చేనం చేస్తూ ఉన్నాము అమ్మకి అంటే చాలామంది ఈ బోనాన్ని ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి సంప్రదాయం అని చేస్తారా లేదు ఇది మా ఇంటి ఆచారం అని చేస్తారా అంటే రకరకాలుగా ఉన్నాయి ఇంటి ఆచారంతో చేసేటువంటి బోనం ఒకటైతే మనకు ఏదైనా కష్టం వచ్చి ఈ కష్టం మా మేము తీర్చుకోలేనటువంటిది అమ్మ తీర్చగలుగుతుంది అని అమ్మను నమ్మి మొక్కుకున్నప్పుడు ఆ మొక్కులో భాగంగా మనం ఈ రకంగా చెప్తాం అమ్మ నీకు వచ్చే సంవత్సరం వెయ్యి కళ్ళ భోజనం చేస్తాం అమ్మ నీకు వచ్చే సంవత్సరం బండి బోనం చేస్తాం అని మొక్కుకొని మొక్కులు తీర్చుకునేటువంటిది వెయ్యి కళ్ళ బోనం అద్భుతంగా వెయ్యి కళ్ళతో అమ్మ మనల్ని చూస్తుంది దీవిస్తుంది అన్నట్టుగా కుమ్మరి యొక్క నైపుణ్యం కనిపిస్తుంది ఒక ఘటాన్ని చేసేటప్పుడే ఘట నిండా కూడా రంధ్రాలు చేస్తే మరి ఆ రంధ్రాలు చేసినటువంటి కండ క ఆ కడవని మనం అలంకరించి పసుపు కుంకుమలతో అలంకరించి లోపల జ్యోతిని వెలిగించి ఆ జ్యోతితో కలిగినటువంటి బోనాన్ని తీసుకువెళ్ళేటప్పుడు లోపలి జ్యోతి వెలుతురు ఈ ఒక్కొక్క రంధ్రం నుండి వెయ్యి కళ్ళతో అమ్మ మనల్ని చూస్తున్నట్టుగా అమ్మ కాపాడుతున్నట్టుగా అనిపించేటువంటి ఒక భావన కలిగించేదే వెయ్యి కళ్ళ బోనం మరి ఇలా మనందరూ కూడా బోనాన్ని ఎత్తుకుంటారు ముఖ్యంగా ఇప్పుడు దాదాపు అందరూ కూడా అంటే సమాజంలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు రాజకీయ రంగం అందరూ కూడా పోటీపడి బోనాన్ని తలపై మోస్తూ బోనం అమ్మకి అర్పించడానికి బయలుదేరుతూ ఆనందంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండగగా ఎంచుకున్న తర్వాత జరిగిన మార్పులలో కొంత లాభం కొంత నష్టం ఉంది లాభం అందరూ అంటే నేను పెద్దిండ్లు నేను వెళ్ళలేనేమో అన్న వాళ్ళందరూ కూడా వస్తుంటే నష్టం ఏమిటి అంటే సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేటువంటి స్థితి కూడా వస్తుంది ఏదేమైనా భక్తితో అమ్మకు పూజించేటువంటి ఒక తత్వం కలిగినటువంటి ఈ బోనాల పండుగని పెద్ద చిన్న అందరూ కలిపి చేసుకుంటారు ఇంకా ఈ బోనం ఒకటే వస్తుందా అంటే బోనాల వెనకాతలు కానీ ఈ బండి బోనంలో కానీ మనకు కనబడేటువంటి ఇంకొక రంగురంగుల ఆకృతులతో తయారు చేసినటువంటి తొట్టెలు అంటారు అంటే వెదురు పుల్లలకు మెరుపు కాగితాలతో అలంకరించి అందంగా ఒక అంతస్తు రెండంతస్తు మూడంతస్తులు అంటూ అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారంలో తయారు చేసేటువంటి ఒక కానుక ఈ కానుక అమ్మకు ఎందుకు చేస్తున్నాము అంటే మరి ఇందాకటి మొక్కులాగే ఆ తల్లే జగన్మాత జగత్తుకు మాత మరి మాతృత్వం కలిగినటువంటి మాత ఆషాఢంలో చేస్తున్నాం భూమాతకు కూడా మాతృత్వం కలిగించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి మాసంలో చేస్తున్న పండగ కనుక ఎవరైనా సంతానం లేనటువంటిది వారు ఉంటే అమ్మ మాకు సంతానం కలగాలి అని తల్లికి మొక్కుకున్నప్పుడు మొక్కు తీర్చుకునేటువంటిదే ఇది అంటే ఈ తొట్టెలు ఇవ్వడం ఏమిటి అంటే నా ఇంట్లో ఒక తొట్టే అంటే ఉయ్యాల ఊగాలి అని ఈ అంటే సంతానం కోసం తల్లిని ప్రార్థించేటువంటి విధానంలో ఈ మొక్కు తీర్చుకోవడంలో కనిపించేటువంటిదే ఈ తొట్టెలు ఇలా చిన్న పెద్ద అందరూ కలిసి చేసుకునే పండగ బోనాల పండగ ఇంకా ముఖ్యంగా ఈ పండగలో ఉత్సవము జాతర అని చెబుతున్నాం కనుక పాటలు చూస్తే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తాయి ఎక్కడ చూసినా అమ్మవారి పాటలే కనిపిస్తాయా లష్కర్ బోనాలో ఇంకేదో అంటే కాదు అమ్మవారికి అమ్మవారిని ప్రార్థించే పాటలు ఉంటాయి అమ్మవారిని కోరుకునే పాటలు ఉంటాయి వీటితో పాటు ఇంకా వైవిధ్యం కలిగినటువంటి అనేక జానపద నృత్యాలకు సంబంధించిన పాటలు మనకు కనిపిస్తాయి ఏమిటి ఈ జానపద తత్వం అంటే ఇంట్లో ఉన్నటువంటి వారి భావన కనిపిస్తుంది మనం ఇంట్లో ఆ భావన ఎలా ఉంటుంది అంటే మనం మానసికంగా ఒకరికి ఒకరు చూస్తూ ఉన్నప్పుడు ఆ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా ఈ జనపదుల్లో ఉండేటువంటి ఒక భావామరదళ్ళ సరదాలు కానీ వదినామరదళ్ళ సరదాలు కానీ అత్తాకోడళ్ళ వాగ్వివాదాలు కానీ ఇవన్నీ కూడా ఈ పాటలలో బోనాల పండగలో ఈ పాటల్లో కనిపించడం ఒక ప్రత్యేక లక్షణం అంటే ఇక్కడ ఉన్నటువంటి మానవ సంబంధాలు ఆ మానవ సంబంధాలలో కలిగి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగం ఒకరితో ఒకరుండేటువంటి సత్సంబంధాలు వాటిలో ఉండేటువంటి చిరు కోపాలు అప్పటికప్పుడే తెగిపోయేటువంటి చిన్న చిన్న పోట్లాటలు అన్నీ కలిపి పాటల రూపంలో వేస్తూ ఈ భావామరదళ్ళ సరదాలు ఒకటే ఉన్నాయా అంటే ఇవే కాకుండా అసలు సకలం చూపెట్టగలిగినటువంటి సత్తా కలిగినటువంటి జానపద బాణీలో పాటలెన్నో కట్టి పరవశంతో పాడుకుంటూ ఇటు ఈ బోనం వెళుతూ ఉంటే పాటలు వినబడుతూ ఉంటాయి ఇది ఒకటేనా అంటే ఇక డప్పు వాయిద్యం ఈ వాయిద్యం వాళ్ళు రకరకాల విన్యాసాలు డప్పు అంటే పండగలో పది రకాల అలంకరీకృతమైనటువంటి వస్తువులు కనిపిస్తున్నాయి ఒకవైపు తోరణం కనిపించింది కనిపించింది ఒకవైపు ముత్తైదువులు కనిపించారు ఒకవైపు అప్పుడప్పుడే పాడుతున్నటువంటి యువకులు కనిపిస్తున్నారు ఇన్ని రకాలైనటువంటి సమ్మేళనం కలిగి ఉంటే ఇది ఆ బాలగోపాలం చేసుకునే పండగనే చెప్పాలి అంటే ఇటు బాలలు అటు వృద్ధులు అని కాకుండా అందరూ కలిసి చేసుకునే ఈ పండగలో అందరినీ కాపాడమ్మా అందరినీ రక్షించమ్మా సకల లోకేశ్వరు నువ్వమ్మా అంటూ ఆ జగన్మాతను ప్రార్థించేటువంటి ప్రత్యేకమైన పండగ అమ్మకి బోనం అందుకే అందరం అమ్మకి బోనం చేద్దాం తల్లి దీవెనలు అందుకుందాం అమ్మకి మళ్ళీ సంవత్సరం వరకు మమ్మల్ని కాపాడమని నమస్కరిద్దాం